తిరుపతి జిల్లా రేణుగుంట మండలం రేణుగుంట పట్టణంలో రెండవ సచివాలయంలో ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. రేణుగుంట పట్టణంలో ఉన్న ప్రజలందరూ వీక్షించి హెల్త్ చెకప్ చేసుకున్నారు. అనంతరం వాళ్ళకి ఉచితంగా మందులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉచితంగా కంటి అద్దాలు కూడా ఇచ్చారు. రేణుగుంట మండల ఎంపీపీ అత్తూరు హరిప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. అనంతరం 5 లక్షల రూపాయల బీమా కార్డుని ఇచ్చారు. ఎంపీపీ అత్తూరు హరిప్రసాద్ రెడ్డి వారి మాటల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొనడం తనకు చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. జగనన్న ఇలాంటివి ఎన్నో పథకాలు పేదల కోసం అందించారన్నారు. ఆయన నాయకత్వంలో మేము పనిచేయడం మాకు చాలా ఆనందంగా ఉందని, ముఖ్యంగా పేదలకి కంటి అద్దాలు ఇవ్వడం, అలాగే 5 లక్షల రూపాయల బీమా కార్డు ఇవ్వడం చాలా ఆనందకరంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రేణుగుంట మండల ఎంపీపీ అత్తూరు హరిప్రసాద్ రెడ్డి, రేణుగుంట పిఎస్సి డాక్టర్ ఛత్రప్రకాష్ రెడ్డి, ఎంపీడీఓ వెంకటరత్నమ్మ, సచివాలయం సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, రేణుగుంట పూర్ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనకి మళ్ళీ ఆశాలు డెలివరీ అప్పుడు ఆశ సచివాలయం ఏఎన్ఎం వస్తారు. మొత్తం 4 ఉండి అక్కడ డెలివరీ చేసి ఏదైనా అవసరం ఉంటే డాక్టర్ కాల్ డ్యూటీలో వస్తారు. ఇప్పుడు ఆశాలకి ఆల్మోస్ట్ ఆల్ మనము ఆశాలకి ఇంటిమేషన్ చేసాం. ఏదైతే కాంప్లికేటెడ్ అని రాయకుండా ఉంటామో డెలివరీ కేసుల్లో, బుక్లో ఆ కాంప్లికేటెడ్ అని ప్రెగ్నెన్సీ అని రాయకుండా ఉంటామో అలాంటి కేసులని మన పిహెచ్సికి ఆల్మోస్ట్ ఆల్ తీసుకొని రమ్మని చెప్పాము. ప్రైమీ కేసులు కాకుండా ప్రైమీ కేసుల్లో కొంచెం కష్ట డెలివరీలు ఉంటాయి కాబట్టి లాంగ్ డ్యూరేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ అక్కడ తప్ప మీరు సెకండ్ కేసులు G2 కేసులు కానీ G3 కేసులు కానీ అలా ప్రాబ్లం లేని కేసులు అని మనం ఇక్కడే ప్లాన్ చేసుకొని కంపల్సరీ ఇటు తీసుకొని వచ్చినాకనే మనం మెటర్నిటీకి రెఫర్ చేయాలని, అదర్ హాస్పిటల్కి రెఫర్ చేయాలనేసి మనం ఆల్మోస్ట్ ఆల్ పై నుంచి సర్క్యులర్ వచ్చింది కాబట్టి అట్లానే ప్లాన్ చేస్తున్నాం. అందుకే డెలివరీలు ఇంప్రూవ్ అవుతున్నాయి. ఒక ఇప్పుడు రెండు నెలలు ఈ నెలతో పోలిస్తే ఈ నెల ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ నిండుగా డెలివరీ ఒకటి అయింది మన పిఎస్సిలో. ఆల్మోస్ట్ ఆల్ ఇంకా అన్ని పిఎస్సిలలో ఇలాంటి డెలివరీలు ఇంప్రూవ్ చేయాలని గవర్నమెంట్ ప్లాన్. కంటి వెలుగు ప్రోగ్రాంలో ఎవరికైనా కానీ పిల్లోడి నుంచి కనుక అయి బాగాలేదంటే ఆ నుంచి కూడా మనము ఫ్రీ ఆఫ్ కాస్టే ఐక్ అనేది స్పెట్స్ అవసరం అయితే స్పెట్స్ ఇస్తాము, లేదా అంటే నెక్స్ట్ అద్దాలతో అయితే అద్దాలు. ప్రతి ఒక్కరికి ఇది ఈ వయసుతో సంబంధం లేదు, ఎవరికైనా చెక్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంటికే తెచ్చిస్తాము. ఏదైనా అవసరమైనా మనమే ఇది చేసి ఆపరేషన్ కూడా చేపిస్తాము ఆరోగ్యశ్రీకి. ఇంకోటి ఏంటంటే ఎవరికైనా కానీ ఆరోగ్యశ్రీ తరపున కూడా ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధులు, కిడ్నీ సీకేడీలు ఎగ్జాంపుల్, కిడ్నీ సంబంధించిన వ్యాధులు, హార్ట్కి సంబంధించిన వ్యాధులు, ఏదైనా కానీ గైనకాలజీ సంబంధించిన వ్యాధులు, ఏదైనా ఆరోగ్యశ్రీకి మనం ఉండేవాటివన్నీ మన తరపునే మనమే తీసుకొని చేసి మన ఆశాలు తీసుకొని చేసి వీళ్ళు ఆడిని అడ్మిషన్ చేసి మళ్ళీ సర్జరీ చేయించి వాళ్ళకి రిమైన్ మళ్ళీ అమౌంట్ కూడా ఇస్తారు. ఆరోగ్య మళ్ళీ మనకి ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా కింద కొన్ని రోజుల వరకు అమౌంట్ కూడా ఇస్తారు. ఏది ఆ సర్జరీ ఈవెంట్ ఇప్పుడు మన పిఎస్సిలో కూడా ఇప్పుడు అన్ని 31వ తారీఖు నుంచి లాస్ట్ మంత్ 1వ తారీఖు నుంచి అన్ని పిఎస్సిలు మన ఆంధ్రప్రదేశ్లో 24 అవర్స్ ఈవెంట్ డెలివరీలు కూడా ఇప్పుడు మన పిఎస్సిలో కూడా ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ డెలివరీలు అయినాయి ఈ మంత్లో లాస్ట్ మంత్లో. అట్లా ప్రతి మంత్ ఎవరి మంత్ ఒక ప్రాబ్లం లేని డెలివరీలని మనం పిఎస్సిలోనే చేయమని చెప్పి మన యొక్క ఇన్స్ట్రక్షన్ వచ్చింది. వాళ్ళు కూడా 5000 అమౌంట్ మళ్ళీ మీ వాళ్ళ అకౌంట్కే పడుతుంది. అంటే ఇక్కడ డెలివరీ చేసుకున్న వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టుకోకుండా మళ్ళీ ఇంటికి పోయినా వాళ్ళకి 5000 రూపాయలు వాళ్ళ అకౌంట్కి పడుతుంది. అట్లా గవర్నమెంట్ చాలా యొక్క హెల్త్ మీద ఎక్కువగా మనకి అన్ని బెనిఫిట్స్ ఇస్తూ ఉంది. మనం దాన్ని యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ క్యాంపులా ఈ 21 డేస్ ఈ క్యాంపులు మొత్తము 30వ తేదీ వరకు క్యాంపులు ఉంటాయి. మధ్యలో హాలిడేస్లో ఉండవు, రిమైనింగ్ డేస్లో అన్నింటిలో క్యాంపులు జరుగుతాయి. అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఈరోజు రేణుగుంట మేజర్ పంచాయతీ పరిధిలోని సచివాలయం 2 జరుగుతుంది. ఈ కార్యక్రమం గత 15 రోజులుగా ప్రతి ఇంటికి వెళ్ళి మరి ఆ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా కనుగొని ఈరోజు ఈ కార్యక్రమం సచివాలయ పరిధిలో పెట్టడం జరుగుతుంది. ఇదే విధంగా మండలంలోని 21 సచివాలయాలలో కూడా ఈ ఆరోగ్య జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని తెలియజేసుకుంటున్నాను. గతంలో ప్రజల కోసం పనిచేస్తున్న జగనన్న అనేక కార్యక్రమాలలో ఈ కార్యక్రమం కూడా ఒక భాగంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే జగనన్న కార్యక్రమంలో జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమం, మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమం, అలాగే ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఏది ఎత్తుకున్నా కూడా ఏ పథకం ఎత్తుకున్నా కూడా పేద ప్రజలకు ముంగిట
అవి చేరాలని, వారు అందరూ శుభ సంచాలతో ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ అన్ని కార్యక్రమాల్లోకి చాలా గొప్ప కార్యక్రమం, దేశంలో ఎక్కడా జరగనటువంటి కార్యక్రమం ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరుగుతుంది. దీనివల్ల పేద ప్రజలు హాస్పిటల్కి వెళ్ళలేక అనేక ఇబ్బందులు పడుతూ అనేక రోగాల బారిన పడి ఇంటి వద్దనే ఉండడం జరుగుతుంది ఆర్థిక పరిస్థితుల వల్ల. మరి వాటన్నిటిని అధిగమించి మనమే ఇంటింటికి వెళ్ళి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి ఏంటని కనుగొని వాటి యొక్క నివారణకు ఏం చేయాలో ఆలోచించమని డాక్టర్లు ఇంటింటికి పంపించడం జరుగుతుంది. అవి తాత్కాలికంగా నివారణ అయ్యేటివా లేదా దీర్ఘకాలిక వైద్యానికి సంబంధించిన జబ్బుల గుర్తించి వాటిని హాస్పిటల్కి తీసుకెళ్లి ఆపరేషన్ల ద్వారా కూడా సక్సెస్ చేసి వారిని క్షేమంగా ఇంటికి పంపించాలని ముఖ్య ఉద్దేశంతో జగనన్న ఆరోగ్య కార్యక్రమాన్ని ఈరోజు సురక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజలందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపయోగించుకొని అందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై జగనన్న, జై మత్స్యోదన. థ్యాంక్ యూ. శ్రీ కింద ఏవైతే జబ్బులు వర్తిస్తూ ఉన్నాయో వాటన్నిటికీ ఆరోగ్య సురక్ష దీంట్లో కూడా 5 లక్షల బీమా కూడా వర్తిస్తూ ఉంది. ఈ 5 లక్షలకు సంబంధించి కార్పొరేట్ హాస్పిటల్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడైనా సరే మరి 5 లక్షల వరకు బీమా ఇది వర్తిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అవి ఒక్కొక్క దాన్ని బట్టి కదా, సైట్ బట్టి ఇంకోటి ఇంకోటి. ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందరికీ చిన్న పెద్ద.